ప్రేక్షకులకు నమస్కారం. బ్రహ్మాండ సృష్టి, పిండాండ సృష్టి అని రెండు కూడా తెలుసుకొని ఉన్నాము. ఇప్పుడు పిండాండం అనే శరీరములలో ఈ యొక్క శ్వాస ప్రక్రియ ద్వారా దైవతత్వాన్ని పొంది మనం సంసారంలో మన కుటుంబంలో ఉండే ఈతి బాధలు సమస్యల్ని అధిగమించేదానికి ప్రాణాయామం ద్వారా మనలో దైవతత్వాన్ని పెంపొందించుకునే మార్గాన్ని మనం ఈరోజు తెలుసుకుంటున్నాము. ఈ బ్రహ్మాండ దేవతలు బయట శివపార్వతులు, త్రిమూర్తులు, నవగ్రహాలు, రాసులు, నక్షత్రాలు అనేవి కూడా బ్రహ్మాండ దేవతలు. అయితే ఈ పంచభూతాలలో కూడా ఆ తత్వం ఉంది మనకి. ఈ భూమే అమ్మవారు, ఈ పంచభూతాలే అమ్మవారు. పార్వతి అంటే శక్తి, ఎనర్జీ. ఈ భూమి అనేది ఒక ఎనర్జీతో కూడుకొని ఉంది, శక్తి. దీంట్లో అయస్కాంత శక్తి ఉంది. ఇది క్రమంగా అంటే పరాకాశంలో గాల్లో ఒకే టైం ప్రకారంగా తన చుట్టూ తాను తిరగటం, సంవత్సరానికి 360 రోజుల్లో భూమి సూర్య చుట్టూ తిరగటం, ఈ గ్రహాలు వాటి వాటి టైంలో తన చుట్టూ తాను తిరుగుతూ మొత్తం సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయంటే ఇది మహత్వం ఉంది దీంట్లో. దీన్ని ఎవరు గమనించటం లే, ఎవరు పట్టించుకోవటం లే. ఈ గాల్లో ఆకాశంలో ఇంత తత్వం ఉంది, మహత్వం. ఈ నవగ్రహాలు అయితే ఓజోన్ పొర పైన త్రిమూర్తులు, శివపార్వతుల తత్వం ఉంది. ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ. ఈ శరీరాలు భూమి మీద జీవరాశి, భూమి మీదనే ఎందుకు ఉన్నాయి, మనకి ఈ ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసాలు ఏంటి, వీటి వల్ల ఏం జరుగుతుంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే తెలుసుకుంటామో మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ధ్యానం ద్వారా మహత్తరమైన శక్తి ఉంది, ప్రాణాయామం ద్వారా ఉంది. ఈరోజు ఆ యొక్క బాహ్యంగా ఉండే దేవతల్ని, శివపార్వతులు, త్రిమూర్తులు, నవగ్రహాలు, ఈ అష్టదిక్పాలకులు, వీటన్నిటిని కూడా ఏం చేశారంటే ఋషులు శ్రీచక్రం వేసి శ్రీచక్రంలో పెట్టేశారు. అది మనకు అర్థమే అందుకు. ఆ దేవతలందరినీ పూజించాలంటే మనం ఎక్కడ పోయి పూజిస్తాం, బయట మనం గాల్లో ఎగరలేం, ఆ గ్రహాల కాడికి పోలేం, ఆ త్రిమూర్తుల లోకాలకు పోలేం. స్థూల శరీరంతో ధ్యానంలో పోవచ్చు, ధ్యానం చేసిన వాళ్ళు అన్ని లోకాలు తిరగవచ్చు, ఆత్మతో అన్ని లోకాలు తిరగవచ్చు. ఈ శరీరం నేను కాదు, ఇది బాడుగిల్లు, ఈ శరీరంలో నేను నివాసం ఉంటున్నాను 120 ఏళ్ళు, తపస్సు చేస్తే 500 సంవత్సరాలైన ఉండొచ్చు, శరీరం ముఖ్యం కాదు, ఈ శరీరం ఎప్పుడైనా ఖాళీ చేసిపోవాల్సిందే, దీనికి ఒక టైం ఇచ్చాడు, ఈ శరీరం శేశ్వర ప్రసాదం, మనకి జన్మనిచ్చాడు, మనం వచ్చాం, ఏడే పుణ్యకార్యాలు చేయాలి, జపం చేయాలా, పూజలు చేయాలా, యజ్ఞాలు చేయాలా, ధ్యానం చేయాలా, ప్రాణాయామం చేయాలా, అప్పుడే నువ్వు దైవత్వాన్ని పొందుతావు. వారి వారి పూర్వజన్మ సుకృతం ప్రకారం కొంతమంది పూజల మీద ఇష్టం కలగద్ది, వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ దైవికమైన స్థితి ఏదో దాన్ని బట్టి. బ్రహ్మాండ దేవతల్ని విగ్రహాల ద్వారా పూజించడానికే దేవాలయ వ్యవస్థ ఉంది. బయట లేదనకూడదు, బయట ఏం లేదు, అంతా నాలో ఉందంటే మనం ఉండేది 120 ఏళ్ళు మహా అంటే, నీలోనే అంత ఎట్టుంటుంది, నువ్వు సృష్టికర్తవు కాదు కదా. మనల్ని సృష్టించింది శివపార్వతులు, త్రిమూర్తులు, నవగ్రహాలు, వాళ్ళది ఆధారపడి ఉంది. వాళ్ళు కొన్ని వేల కోట్ల సంవత్సరాలు ఉంటారు. దైవం బ్రహ్మాండ దేవతలు కోట్ల సంవత్సరాలు ఉంటారు, పిండాండ దేవతలు మనం, వాళ్ళ అంశి మనలో ఉంది. అయితే తపస్సు చేస్తే మనం కూడా శాసించే శక్తి వస్తుంది నవగ్రహాలని. ఋషుల్ని చూసి భయపడేవాళ్ళు త్రిమూర్తులు కూడా. దేనికి? తపశ్శక్తి. తపశ్శక్తి చేస్తే వాళ్ళు సూక్ష్మ శరీరంలో అన్ని లోకాలు కూడా ప్రయాణం చేసేవాళ్ళు. అయితే ఆ శ్రీచక్రంలో ఆ దేవతల్ని ఎట్లా పెట్టారు? మన ఎన్నుపోసలోనే ఆ బ్రహ్మాండ దేవతలందరూ ఎన్నుపోసలోనే ఉన్నారు. మనకి మన ఎన్నుపోసలో 7 చక్రాలు ఉన్నాయి, కాదంటే 9 చక్రాలు ఉన్నాయి. దీన్ని మన ఎన్నుపోసలో ఉండే దేవతల్ని ఆ బ్రహ్మాండ దేవతలు శ్రీచక్రాన్నిలో పెట్టారు కాబట్టి మోడలు ఆ శ్రీచక్రంలోనే మనం పూజిస్తున్నాం.
ఆ దేవతల్ని. మొదట క్లాసే కావచ్చు అది. ఈ సంబంధం తెలుసుకోవాలి ఇప్పుడు మనం. అంటే ఈ శరీరంలో ఉండే షట్చక్రాలు, ఆ బ్రహ్మాండ దేవతలు, ఈ శ్రీచక్రానికి సంబంధం ఏంది అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఫోటోలో మీకు చూపించి దీన్ని వివరిస్తాను. జ్ఞాన సంపన్నులందరూ కూడా ఈ ఫోటోలో నేను బ్రహ్మాండ దేవతలు, పంచభూతాలు, శరీరంలో ఉండే షట్చక్రాలు, శ్రీచక్రం. మొదట ఈ బ్రహ్మాండ దేవతలు ఉన్నారు ప్రపంచంలో. ఇక్కడ మిశ్రమ బిందు, రక్త బిందు అమ్మవారు, శుక్ల బిందు ఈశ్వరుడు. ఈ తెలుపు వచ్చి ఈశ్వరుడు, ఈ అమ్మవారు. ప్రోటాన్స్, న్యూట్రాన్స్, శివశక్తులు వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు. దీని చుట్టూ ఎనర్జీ ఉంది, ఎలక్ట్రాన్స్ పరిభ్రమిస్తున్నాయి. అదే ఈ ఓంకారం. శివశక్తులు కంటికి కనపడకుండా పరమాణు రూపంలో, అణుజ్యోతి రూపంలో ఉన్నారు. వీళ్ళ నుంచి ఎనర్జీ వచ్చింది, ఓంకారనాదం. ఈ ఓంకారనాదంలో నుంచి త్రిమూర్తులు వచ్చారు. ఈ త్రిమూర్తుల నుంచి సృష్టి. ఈ ముగ్గురు కనపడరు. ఇది ఆజ్ఞాచక్రం నుంచి సహస్రార చక్రం మధ్యలో ఉంటుంది మన లోపలైతే. ఇది పరాకాశంలో ఉంటుంది. భూమికి పైన ఓజోన్ పొర ఉంటుంది. ఓజోన్ పొర అవతలు ఉంటారు ఈ త్రిమూర్తులు, ఓంకారం, ఈ యొక్క అణుజ్యోతులు. ఈ అణుజ్యోతులు మనకు కనపడవు కంటికి. ఓంకారం వినపడదు. ఈ త్రిమూర్తులు కనపడరు. మూడు లోకాలు ఉంటాయి. ఇదంతా ఓజోన్ పొర పైన. తర్వాత ఏమైందంటే ఇది ఆజ్ఞాచక్రం. ఇక్కడ జ్యోతి అంటే ఇక్కడ వచ్చి మహేశ్వరుడు అనేటటువంటి దేవతని ఉద్భవించారు. అంటే ఈ మొత్తం ఈ మూడు స్థితులు, ఈ అవ్యక్త మహత్తత్వం అంటారు దీ మూడింటిని. దీంట్లో నుంచి పంచభూతాలు వచ్చినాయి. ఇక్కడ వచ్చి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఇది కంఠం వరకే అంటే ఓజోన్ పొర వరకు. ఇది ఓజోన్ పొర పైన పరాకాశం, 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 జ్యోత్స్నాలోకం. ఇక్కడ ఏం కనిపించదు మనకి అంటే పొగులు కాదు, రాత్రి కాదు. ఇక్కడ పూర్ణమైన చంద్రతత్వం ఉంటుంది. ఈ నాలుగు స్థానాలు ఓజోన్ పొర పైన ఉన్నాయి మనకి. అవి నవగ్రహాలు కావచ్చు, నక్షత్ర మండలం కావచ్చు, దానిపైన గ్యాలక్సీ కావచ్చు, దానిపైన శివపార్వతులు అవ్యక్తంగా మహత్తత్వం, జ్యోత్స్నాలోకం, కైలాసం కావచ్చు. ఇవన్నీ స్థూల శరీరంతో పోయే కావు, సూక్ష్మ శరీరంతో పోవాలా. ధ్యానంలో దర్శించాల్సిందే మనం ఈ లోకాలన్నీ. మామూలుగా స్థూల శరీరంతో ఈ కళ్ళతో దర్శించే కావు. అందుకని భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఇంతవరకే మనకు కనపడుతుంది. ఆ తర్వాత ఓజోన్ పొర. ఆ పైన నాలుగు స్టేజీలు ఉన్నాయి. పరాకాశం, పరాకాశం అంటారు, నక్షత్ర మండలం అంటారు, ఇది కూడా జ్యోత్స్నాలోకం అంటారు. అయితే ఈ పంచభూతాలకి సంబంధంగా ఇది కంఠానికి కింద, ఇది ఆజ్ఞాచక్రం. ఇది భూతత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం. ఇది ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రం నుంచి పైకి మనకేం కనపడదు కంటికి. ఈ ఆజ్ఞాచక్రంలో మహేశ్వరుడు ఉంటాడు. ఇంకా ఇది కంఠానికి కింద ఆకాశం. ఈ ఆకాశం నుంచి మనకి నాలుగు ఉన్నాయి. ఏడెవరు ఉన్నారు? సదాశివుడు, ఇది పార్వతీ పరమేశ్వరుడు, ఇది లక్ష్మీనారాయణుడు హృదయస్థానంలో అంటే బొడ్డు దగ్గర, ఇది లింగస్థానం స్వాధిష్టానం బ్రహ్మ సరస్వతి. ఇక్కడే ఉంది గణపతి ఉన్నాడు. అంటే ఈ దేవతలను తెలుసుకోవాలి ముందు మనం. ఈ దేవతలను తెలుసుకొని ఈ దేవతలే పంచభూతాల రూపంలో ఉన్నారు, ఈ పంచభూతాలే దేవతల రూపంలో ఉన్నారు. ఈ దేవతలందరూ మనకి మూలాధార చక్రం, శరీరంలో మూలాధార చక్రం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ, సహస్రారం, సహస్రారం, సహస్రం. ఈ ఆజ్ఞ నుంచి ఎంత సహస్రార కమలం కిందకే వస్తాయి మూడు స్థానాలు. ఇది శరీరము, ఇది ఎన్నుపూస. ఇక్కడొచ్చి ఇక్కడ లం, వం, రం, ఎం, హం, ఓం అని ఇది ఎన్నుపూసలో ఉండే ఇది. మనం ఈ సృష్టికి మూలమైనటువంటి దేవతల్ని బ్రహ్మాండ దేవతలు అంటాం. ఈ శరీరాన్ని నడిపించే దేవతల్ని పిండాండ దేవతలు అంటాం. ఈ శరీరంలో కూడా దేవతలు ఉన్నారు అందరూ, వాళ్ళని పిండాండ దేవతలు అంటాం. ఇక్కడ షట్చక్రాలు ఉన్నాయి, ఏడు చక్రాలు.
ఈ ఏడు చక్రాలలో ఉండే దేవతల్ని గణపతి, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, సదాశివుడు, మహేశ్వరుడు, పరమేశ్వరుడు ఈ లోపల కూడా ఉన్నారు దేవతలు. అయితే వాళ్ళు అవ్యక్తంగా ఉన్నారు లోపల. ధ్యానం చేసి ప్రాణాయామం చేస్తే వాళ్ళు మనకు దర్శనం అవుతారు, వాళ్ళ స్థితినే మనం పొందుతాం. అయితే బ్రహ్మాండ దేవతలు వాళ్ళు మనకు కనపట్టంలే కంటికి, వాళ్ళు కూడా అవ్యక్తంగా ఉన్నారు. అయితే ఆ బ్రహ్మాండ దేవతలు, ఈ పిండాండ దేవతలు తెలుసుకోవాలంటే ఎవరైనా ఒకేసారి ఆ జ్ఞానం కలగదు. అందువల్ల బ్రహ్మాండ దేవతల్ని పెద్దలు ఏం చేశారంటే ఒక శ్రీచక్రం వేసి 9 ఆవరణాలు పెట్టి ఆ 9 ఆవరణాలలో ఒక్కొక్క చక్రాన్ని, మూలాధారానికి ఒక చక్రం, స్వాధిష్టానానికి ఒక చక్రం, అట్లా గణపతికి ఒకటి, బ్రహ్మకు ఒకటి, విష్ణువుకి ఒకటి, ఈశ్వరుడికి ఒకటి, సదాశివుడికి ఒక ఆవరణం, అట్లా ఒక 9 చక్రాలు ఒక చక్రం మీద ఒకటి పెట్టి 9 ఆవరణాలు అంటారు. ఒక ఆవరణం మీద ఒకటి అంటే ఆ దేవతల్ని ఒక దేవత మీద ఒక దేవత, అంటే మొదటి గణపతి ఫస్ట్, గణపతి మీద బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, సదాశివుడు, మహేశ్వరుడు, పరమేశ్వరుడు, అట్లా 9 పాయింట్లు పెట్టారు. అయితే దీన్ని ఏం చేశారంటే విష్ణు ఉపాసన చేసే వాళ్ళందరికీ దేవతల పేర్లు ఒక రకంగా పెట్టారు, శివుణ్ణి ఉపాసించే వాళ్ళందరికీ ఆ దేవతల పేర్లు ఒక రకంగా పెట్టారు. దాన్నే అమ్మను అమ్మవారుగా, అంటే ఈ పరిపాలన చేసేది అమ్మని, అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా అయితే శక్తి ఉపాసన శాక్తేయము అన్నారు. శాక్తేయ ఉపాసన అంటే శ్రీచక్ర పూజ, శ్రీచక్రాన్ని 9 ఆవరణాలు పెట్టి అమ్మవారి పేర్లు పెట్టారు దానికి. శ్రీచక్రాలంతా శ్రీదేవతల పేర్లు ఉంటాయి, విష్ణువుకేమో గణపతి, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, సదాశివుడు ఇట్లా ఉంటుంది. రెండు రకాలుగా ఉంది, శాక్తేయము శైవము శాక్తేయం వైష్ణవము. మనకి మొత్తం ఈ యొక్క లక్ష్మీనారాయణని పూజించే వాళ్ళకి ఒక రకంగా పేర్లు ఉంటాయి, ఈశ్వరుణ్ణి పూజించే వాళ్ళకి ఈ చక్రాలలో పేర్లు ఒక రకంగా ఉంటాయి. కానీ విష్ణువు ఈశ్వరుడి పేర్లు ఒకే రకంగా ఉంటాయి, పోలిక. అమ్మవారిని శ్రీచక్ర రూపంలో అమ్మవారిని పూజించేటప్పుడు శాక్తేయం అంటారు, దాంట్లో వచ్చి పేర్లు అమ్మవారు దేవతలు శ్రీ పేర్లు ఉంటాయి, అన్ని శ్రీదేవతల పేర్లు. ఇప్పుడు మనం ఆ శ్రీచక్రాన్ని పూజిస్తుంటే రోజు ఆ 9 చక్రాలే మన బయట ఉండే దేవతలే 9 చక్రాలని మనం పూజ చేస్తూ ఉంటే బ్రహ్మాండ దేవతల్ని, మన కుటుంబంలో మనకు కావలసిన కోరికలు నెరవేరుతాయి. పెళ్ళిళ్ళు, సంతానం, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి ఇవన్నీ అద్భుతంగా జరుగుతాయి శ్రీచక్ర పూజ వల్ల. అదే శ్రీచక్రాన్ని తెలుసుకున్నాక అది నాలోనే ఉంది, ఆ శ్రీచక్ర దేవతలు కూడా నా శరీరంలో షట్చక్ర దేవతలుగా ఉన్నారు అని తెలుసుకున్నప్పుడు లోపలికి వచ్చేస్తారు. సాధన అంతర్ముఖ సాధన, బహిర్ముఖ యాగం, అంతర్ముఖ యాగం. బాహ్య పూజలు చేస్తే బహిర్ముఖ సాధన, శరీరంలో షట్చక్రాల్లోనే బ్రహ్మాండ దేవతలను పూజిస్తే ఇది అంతర్ముఖ సాధన, అంతర్ముఖోపాసన, బహిర్ముఖోపాసన అని రెండు రకాలుగా ఉన్నాయి. మొదట బహిర్ముఖోపాసన ఉంటారు, తర్వాత అంతర్ముఖోపాసన. మళ్ళీ నెక్స్ట్ క్లాసులో కలుసుకుందాం. ప్రేక్షకులకు ధన్యవాదములు.